2023 లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయినా సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 వేలంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఫ్యాట్ కమెంట్స్ విషయంలో దూకుడుగా వ్యవహరించినటువంటి ఆరెంజ్ ఆర్మీ 20 కోట్ల 50 లక్షలకు ఆస్ట్రేలియా కెప్టెన్ ను సొంతం చేసుకుంది. ట్రావిస్ హెడ్ వనింద హజరంగ్ రూపంలో మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లను సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. భారత ఆటగాళ్ల విషయానికి వస్తే జయదేవ్ ఉనద్గత్ ను 1.6 కోట్లకు దక్కించుకుంది. యువ పేసర్ ఆకాష్ ను బేస్ ప్రైజ్ కే సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2023 లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చే సీజన్ కు మెరుగ్గా సన్నద్దం అవుతుంది. ఐపీఎల్ 2024 వేలం ద్వారా ఈ మేరకు సంకేతాలు ఇచ్చింది. గత సీజన్ లో చివరి స్థానంలో నిలిచిన ఆరెంజ్ ఆర్మీ హ్యారీ బ్రూక్, ఆదిల్ రషీద్ లాంటి ఆటగాళ్లను రిలీజ్ చేసింది. సామర్థ్ వ్యాస్, కార్తిక్ త్యాగి, విశ్రాంత్ శర్మ, అఖిల్ హోసెన్ సైతం రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఆ తర్వాత మహయాంక్ డగర్ ను ఆర్సీబీకి ఇచ్చేసిన సన్ రైజర్స్ అతడికి బదులుగా షబాజ్ అహ్మద్ ను ట్రేడింగ్ ద్వారా తీసుకుంది. 34 కోట్ల పర్స్తో 6 ఆటగాళ్ల కోసం సన్ రైజర్స్ వేలంలోకి ఎంట్రీ ఇచ్చింది. వీరిలో 3 విదేశీ క్రికెటర్లు కాగా మరో 3 భారత క్రికెటర్లు. మొదటి నుంచి ఓవర్సీస్ స్టార్ ప్లేయర్లపై ఆధారపడుతున్న సన్ రైజర్స్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. వేలంలో ముందుగా ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ను 6 కోట్ల 8 లక్షలకు కొనుగోలు చేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ వరల్డ్ కప్ ఫైనల్లో అమేఘమైనటువంటి ఆట తీరు కనబర్చిన హెడ్ 10 కోట్లకు పైగా పలుకుతాడని భావించారంతా. కానీ సన్ రైజర్స్ అతన్ని తక్కువ ధరకే దక్కించుకుంది. ఆ వెంటనే శ్రీలంక స్పిన్ ఆల్రౌండర్ వనింద హజరంగ్ ను 1.5 కోట్లకు ప్రాథమిక ధరకే ఆరెంజ్ ఆర్మీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఫ్యాట్ కమిన్స్ కోసం ఏకంగా 20 కోట్ల 50 లక్షలు ఖర్చు చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ను 18 కోట్లు పెట్టుకోవచ్చనుకున్నారు. కానీ ఆర్సీబీ నుంచి పోటీ ఎదుర్కోవడంతో కావ్య వెనక్కి తగ్గలేదు. చివరికి ఐపీఎల్ లోనే అత్యంత ధర పెట్టి కమిన్స్ ను కొనేసింది. దీంతో 3 ఓవర్సీస్ లో ప్లేయర్ల కోట పూర్తయింది. ఈ 3 కోసమే సన్ రైజర్స్ 28 కోట్ల 8 లక్షలకు ఖర్చు పెట్టింది. ఆ తర్వాత సన్ రైజర్స్ ఇండియన్ ప్లేయర్లు ఆన్ కాబ్డా ఆటగాళ్లపై దృష్టి సారించింది. టీమిండియా పేసర్ జయదేవ్ ఉనద్గత్ ఢిల్లీ క్యాపిటల్స్ తో పోటీ పడి 1.6 కోట్లకు ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. ఆ తర్వాత యువ పేవర్ ఆకాష్ సింగ్ ను 20 లక్షల ప్రాథమిక ధరకే దక్కించుకుంది. ఇక చివరి ఆటగాడిగా జతవేద్ సుబ్రహ్మణ్యం ను కొనుగోలు చేసింది. ఇప్పటికే జట్టులో మర్క్రమ్, క్లాసెన్, జాన్సన్, ఫిలిప్ లాంటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరికి కమిన్స్ హెడ్ హజరంగ్ జత కలిశారు. అయితే 7లో 4 మాత్రమే బరిలోకి దిగే వీలుంది. దీంతో కెప్టెన్ గా మర్క్రమ్ నే కొనసాగిస్తారా, లేదంటే వరల్డ్ కప్ గెలిచే కమిన్స్ కు ఆ బాధ్యతలు అప్పగిస్తారా, లేదంటే మయాంక్ అగర్వాల్ లాంటి భారత ఆటగాన్ని కెప్టెన్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి వార్నర్ కేన్ హయాంలో తర్వాత స్థాయిలో కాకపోయినా సన్ రైజర్స్ తర్వాత ఆ స్థాయిలో కాకపోయినా ఇప్పుడు పర్వాలేదనిపించేలా బలంగా కనిపిస్తుంది. అయితే ఓవర్సీస్ ఆటగాళ్లు ఎవరిని ఆడిస్తారు, వాళ్ళు ఎలా ఆడతారనే దానిపై ఆరెంజ్ ఆర్మీ విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ కెప్టెన్ గా ఆస్ట్రేలియా సారథి వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ ను నియమించింది. దుబాయ్ వేదికగా జరిగినటువంటి మినీ వేలంలో ఫ్యాట్ కమిన్స్ ను 20 కోట్ల 50 లక్షల రికార్డు ధరకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బౌలింగ్తో పాటు లోయార్డర్లో మెరుపులు మెరిపించగల సామర్థ్యం ఉండటం, ఇప్పటికే సక్సెస్ఫుల్ కెప్టెన్గా గుర్తింపు పొందడంతో కమెంట్స్పై కోట్లు కుమరించింది. అందరూ ఊహించినట్లుగానే 8 మార్కర్పై వెయిట్ వేసి కమెంట్స్ను సారథిగా ప్రకటించింది. అయితే గత 4 సీజన్లుగా దారుణంగా విఫలమవుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ సారథ్య బాధ్యతలు స్వీకరిస్తూ కమిన్స్కు అతిపెద్ద సవాళ్లు ఎదురవుతున్నాయి. దాదాపు అతను ముళ్ళ కిరీటంపైనే కూర్చున్నాడు. ఫ్రాంచైజీతో పాటు అభిమానులు అంచనాలు అందుకుంటూ అనుభవం లేని ఆటగాళ్లతో జట్టును నడిపించాల్సి ఉంటుంది.